ఓకే, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాము రెసిడెంట్ ఆఫ్ ఎస్కేఆర్ ఎన్క్లేవ్ కింద, మనము బండి పెడతాము రెగ్యులర్గా. అవి డ్యూటీకి ఎమర్జెన్సీ డ్యూటీ ఉంటుంది మనది, నైట్ టైంలో వెళ్లాల్సింది ఉంటుంది. కొన్నిసారి ఇమీడియట్గా కాల్ వస్తే వితిన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అది స్పాట్ రీచ్ కావాల్సింది ఉంటుంది. అంటే మన డ్రైవర్స్, మన స్టాఫ్ కూడా పెట్టినప్పుడు వాళ్ళు పెడతారు బండి. పెట్టినప్పుడు అనెసరీగా ఇబ్బంది చేయడము, అడ్డం పెట్టడము, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డ్యూటీకి ఒకరోజు వెళ్ళాలంటే కావాలని అడ్డం పెట్టి వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే కూడా అది తీయలేదు. మళ్ళీ మన స్టాఫ్తో కానీ వాచ్మెన్తో వీళ్ళందరితో నేబర్స్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడము, అనెసరీ కావాలంటే ఇష్యూ చేయడము. నైట్ టైము మొన్న మన డ్రైవర్ బండి పార్క్ చేసి ఉంటే కావాలని వచ్చి డాష్ ఇచ్చారు, ఇస్తే రైట్ సైడ్ కొంచెం డ్యామేజ్ అయింది. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూస్తే మనకు తెలిసింది, మళ్ళీ బండి కాల్తో తన్నడము ఇవన్నీ సీసీటీవీలో వచ్చిందండి. అందుకోసం మన డ్రైవర్ ఎవరు ఉన్నారు లీగల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అవును, నేను ఉన్నప్పుడు కూడా రంజాన్ టైంలో ఒకసారి కార్ అడ్డం పెట్టాను. ఇమీడియట్గా అక్కడ సౌత్ జోన్కి వెళ్ళాల్సింది ఉంది, అక్కడ కార్ అడ్డం పెట్టడం జరిగింది. అంటే నాకు దాని గురించి తెలియదు, డ్రైవర్ బండి నడుపుతున్నా వాళ్ళు బండి మీద నడిపిస్తున్నారు అని. ఎందుకంటే నేను ఇక్కడ వరకు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, తర్వాత మన స్టాఫ్ పార్కింగ్ చేసుకుంటాను. అంటే ఇద్దరు పేరు మీద ఇచ్చిన్నారు అనుకుంటాను, పోలీస్ స్టేషన్లో ఇచ్చారు అది. కొద్దిసేపటి నా ఇన్వెస్టిగేషన్లో అది